ఆ తర్వాత దీనికి నామకరణ ఉత్సవం చేసింది ఎవరు? నామకరణం చేసింది ఎవరు? రామోజీ రావు గారు. అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఇదంతా ఒక యాదృచ్ఛికంగా జరిగిందా? జరగలేదు, ప్లాన్ ప్రకారం జరిగింది. అమరావతి పెట్టారు అక్కడ. కానీ పెట్టడం వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమి లేకపోగా అది మీకు గోమరాంగ్ అయ్యింది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా చట్ట ప్రకారం ఏర్పాటు చేసిన కమిటీ అంటే శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది? అది శివరామకృష్ణ కమిటీ అని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దానిని పార్లమెంట్ లోను అసెంబ్లీలోను చర్చ జరపవలసిన అవసరం ఉంటుంది. కానీ అటువంటి చర్చను భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడూ కోరుకోలేదు. ఎందుకంటే వెంకయ్య నాయుడు గారే అమరావతి తీసుకొచ్చి రాజధానికి అమరావతి పెట్టమని చెప్పి చెప్పినట్లుగా ఈనాడు పత్రికలో వచ్చింది. ఈనాడు పత్రికలో కావాలంటే మీరు ఈనాడు పత్రిక ఢిల్లీ రిపోర్ట్ ఇచ్చిన ఇంట్లో చదవండి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో రాజధానిగా అమరావతిని అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి సుప్రీంకోర్టులో మొన్న జరిగినటువంటి వాదనలో కూడా అమరావతి యొక్క ఎంపిక ఇక్కడ లీగల్ టాపిక్ పాయింట్ లో మిస్ అయ్యతున్నది మనం అదే. అమరావతి ఫ్రేమ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. అమరావతి ప్రపోజ్డ్ క్యాపిటల్, ఇంకా హైదరాబాదే క్యాపిటల్ గా ఉంది. సరే, ఇక మళ్ళీ మనం ఆ లీగల్ టాపిక్స్ కి వెళ్తే వేరే టాపిక్ వెళ్తుంది. ఇక్కడ నాగేంద్ర గారు, ఒక్కటే ఏంటంటే మీరు అన్న పాయింట్లలో మిగతాది గర్జన అనేది వాళ్ళు నడిపిస్తున్నారు. ఇవన్నీ మీ విమర్శలో తప్పేం లేదు. ఇక్కడ పాయింట్, అసలు పాయింట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా ఇదే సమస్య వచ్చింది. అంటే ఒక భావోద్వేగభరితమైన ఉద్యమాలు ఎప్పుడూ కూడా మొదట విమర్శలతో ఆరంభమవుతాయి, ఆ తర్వాత పతాక స్థాయికి చేరిన తర్వాత. మీరు అన్నారు ప్రభుత్వం ఎట్లాగా ఎంకరేజ్ చేస్తుంది, అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలేనండి ప్రోత్సహించింది దాన్ని. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి రైట్ చేసింది, కాంగ్రెస్ కంటిన్యూ చేసుకొచ్చింది. తర్వాత అన్ని పార్టీలు చివరికి మళ్ళీ అటు రూట్కి వచ్చినాయి. ఇమ్మీడియట్గా జరగల, బట్ ఆ టెంపర్మెంట్ ఎట్లయింది, దాని ఫలితం తర్వాత తెలుగుదేశం దెబ్బతింది, తర్వాతన కాంగ్రెస్ పార్టీ ఇవాళకి స్ట్రగుల్ పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే భావోద్వేగభరితమైన అంశాల్లో కొంచెం సాధారణంగా జాగ్రత్తగా ఆచితూచి స్పందించాల్సిన సందర్భాన్ని తెలియజేసింది అక్కడ. ఇప్పుడు మీరు ఆ రూట్లో ఉంటారా? అవసరం లేదు, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ వాళ్ళు హైకోర్టు వద్దనుకుంటున్నారు, అక్కడ మేము తిరస్కరిస్తాం అని చెప్తారా? సార్, సాయి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీ ఇంటికి నీళ్ళు ఇస్తాం, మీ వీధిలో రోడ్డు వేస్తాం అంటే అది ఎవరైనా కావచ్చు, ఎవరు వద్దంటారండి? కానీ నా భాష ఇందాక కృష్ణరాజు సార్ చెప్పారు, ఆయన నేను ఫస్ట్ టైం, నాకు తెలిసి నేను ఫస్ట్ టైం అనుకుంటున్నా. నాకు అంటే ఆయన విశ్లేషణ నాకు ఎలా ఉందంటే సూపర్గా అర్థమైనట్టే ఏమీ అర్థం కావడం, అంటే కన్క్లూజన్ లేదు. అంటే ఆయన రాయలసీమకి ఏం కావాలి, ఇది ఎందుకు నష్టపోయినారు, ఇది ఇస్తే రాయలసీమ బాగుపడి ఎక్కడ మాట్లాడాలి తెలుసా? ఆయన ఒక డేట్ తీసుకొచ్చి కావాలంటే ఈనాడు చదువుకో అట్లా చెప్పకూడదు సార్ ప్లీజ్. మీరు పెద్దోళ్ళు ఏమనుకోద్దండి, కావాలంటే చదువుకో ఈనాడు. ఏంటి ఏంది ఈనాడు? ఈ రామోజీరావు గారు, వెంకయ్య నాయుడు గారు వాళ్ళ మీద వేసేసావు. రాజశేఖర రెడ్డి గారు కూడా దొనుకొండలో ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు, అది వరకు రాశారు పేపర్లో. దాని అంత మాత్రం అది అభిప్రాయం సార్. అది రెండో విషయం. ఇంకో విషయం చెప్తున్నా, ఇవన్నీ వదిలేస్తే డైరెక్ట్ అసెంబ్లీలో అమరావతి రాజధానిగా ఇన్ని వేల ఎకరాలంటే ఎస్, అన్ని వేల ఎకరాలని చెప్పి దేవాలయం లాంటి అసెంబ్లీలో దాన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఈ ఇన్ని ఇన్ని లాజిక్ తెలిసిన నాగేంద్ర గారు తప్పుదారి పట్టించకండి. ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూములు తీసుకోమల్లా జగన్మోహన్ రెడ్డి గారు. మాదిరెడ్డి గారు డైవర్ట్ కావద్దు, కానీ ఆయన మాట్లాడండి. నాగేంద్ర గారు ఒక్క మాట, నాగేంద్ర గారు ఒక్క మాట నా మాట వినండి. బేసిక్గా నేను అంటోంది విమర్శ ఖచ్చితంగా ఉంటుంటుంది. సహజంగా ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో దురుసుగా మాట్లాడలేదు. సరే, అది మీకు అనిపిస్తే అది మీ విచక్షణకు వదిలేస్తా. నేను అనే పాయింట్ ఏంటంటే మనం డిబేట్లోనన్న ఒక క్లారిటీ, ఒకటి పోతిరెడ్డిపాడు గట్టిచ్చింది రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు ఆ పోతిరెడ్డిపాడు పొక్క పెంచుతుంది జగన్మోహన్ రెడ్డి, ఆ పెంచుతున్నారని గొడవ చేస్తోంది తెలంగాణనే. కృష్ణా జలాలకు సంబంధించిన వివాదం ఇవాళ నిన్న కూడా తెలంగాణ వాళ్ళు గైర్హాజరయ్యి ఆపడానికి ప్రయత్నిస్తుంటే
కొట్లాడుతున్నటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అది జగన్ అంటారా లేకపోతే చంద్రబాబు అంటారా, ఖచ్చితంగా జరిగే జరుగుతూనే ఉంటుంది నీళ్ల కోసం. అందులో ఇంకొకటి, కృష్ణా డెల్టాకి నీళ్లని గోదావరి నుంచి ఇచ్చేయడం ద్వారా అక్కడికి నీళ్లని ఇస్తున్నటువంటిది కూడా ఖాయం. కాబట్టి ఒక్కరోజులో జరిగే పని కాదు, నిరంతరం జరిగే ప్రక్రియ. అవన్నిటి అంశాల కంటే కూడా ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే, రాయలసీమ ప్రాంతానికి సంబంధించి హైకోర్టు ఉండాలా అక్కర్లేదా, హైకోర్టు రావాలా అక్కర్లేదా అన్నటువంటి ఒక ఒపీనియన్ చెప్తుందా జనసేన లేదా? 100% ఇది ఒక మంచి ప్రశ్న సార్. నేనేమంటున్నానంటే, అసలు హైకోర్టు అనే అంశం కంటే రాయలసీమ అనేది అభివృద్ధి చెందడానికి 100 అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఇందాక ఆమంచి గారు చెప్పినట్టు సాగునీరు, త్రాగునీరు, మా ఆవేదన అడుగుతున్నది అదే సార్. మళ్ళీ మనం డైవర్ట్ అవుతుంది అదే. 100 అంశాలు ఎప్పుడు ఒకేసారి సాధ్యం కాదు. ఒక్కొక్కటి ఆరంభంలో ఇప్పుడు ఇదొద్దు ఇంకో పని చేయి, ఇదొద్దు ఇంకో పని చేయి కాకుండా ఇదిగో ఇది కావాల్సిందే, ఇంకో 99 చేయి అందామా, లేదు ఇవన్నీ వదిలేసే ఏదో ఒకటి చేయి అందామా? నేను ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్పే ముందు 10 సెకండ్లు వినండి సార్. సాయి గారు, మాకున్న ముఖ్యమంత్రులు మా ఆవేదన ఏమన్నామంటే, ఒక ఆయన మానసిక పుత్రిక తెలుగంగా, ఇంకొక ఆయన మానసిక పుత్రిక హంద్రి నీవా సజల శ్రావంతి. ఈ పుత్రికలు అట్టే ఉన్నాయి, వాళ్ళ పుత్రికలు మాత్రమే డెవలప్ అయినారు. ఈ బాధ కూడా చెప్పుకోనియాలి కదా మేము రాయలసీమ వాసులుగా. ఏంటి ఇది వచ్చేస్తే ఇన్ని హెక్టార్లు సస్యశ్యామలం అయిపోతాయని, అక్కడ జేసీబులు శిలుం పట్టిపోయి ఆ పనులు అట్టే నిలిచిపోయినాయి. అక్కడ భూములు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు రాలేదు, నీళ్లు రాలేదు, ఇదిగో వచ్చేస్తుంది మన మానసిక పుత్రిక అని చెప్పిన వాళ్ళు. వాళ్ళ పుత్రికలు తప్ప ఈ పుత్రికలు ఉన్నాయి. బట్ ఇప్పుడు మళ్ళీ హైకోర్టు ఉంది. హైకోర్టు అనేది నేనేం చెప్తున్నాను, నాకు ఒక్క అవకాశం చెప్పనండి కృష్ణరాజు గారిని సీనియర్ అన్నాను. హైకోర్టు వస్తే రాయలసీమకు ఈ విధంగా బాగుపడుతుంది, రాయలసీమ ఇంత అభివృద్ధి చెందుతుంది, ఇంతమందికి ఉపాధి దొరుకుతుంది. సార్ ఒక పని చేసేటప్పుడు దానికి మంచి పాయింట్ ఇక్కడ నాకు చిన్న ఒక్క సార్ అంటే నా అజ్ఞానంతో అడుగుతున్నాను నాగేంద్ర గారు, నా అజ్ఞానంతో అడుగుతున్నాను. నేను అజ్ఞానంతో మీరు కాదు ఒక కాదు కాదు నేను అడిగేది వినండి, నేను అడిగేది వినండి. ఉత్తరాంధ్రలో సెక్రటేరియట్ వస్తే ఆ ఏరియా బాగుపడదు, బట్ అమరావతిలో వస్తే ఆ ఏరియా బాగుపడుతుంది. హైకోర్టు కర్నూలులో వస్తే ఆ ఏరియా బాగుపడదు, ఏం బాగుపడుతుందో చెప్పండి. అదే అమరావతిలో వస్తే బాగుంది. అమరావతి భూమిలో ఏమన్నా మహిముండి ఆ మూడు అక్కడికి వస్తే బాగుపడతాయి, అవి రెండు ప్రాంతాల్లోకి వస్తే అక్కడ భూమిలో వాల్యూ లేదా లేకపోతే ఎందుకని బాగుపడమంటారు? ఇదే సీనియర్ చెప్పిన వడంబడికలో హైకోర్టు కంటే ముందు ఆల్టర్నేట్ ఆడ కర్నూలులో ఉన్నటువంటి రాజధాని కూడా ఉంది, దాన్ని ఎందుకు మాట్లాడడం లేదు వైసీపీ వాళ్ళు? జనసేన వస్తే రాయలసీమకి రాజధాని ఏమైనా పెడతారా? అంటే మీరు రాయలసీమ వాడిగా మాట్లాడండి, మీరు నన్ను నాకు జనసేన వస్తే రాయలసీమకు పెడతారా అంటే ముడిపెట్టద్దండి. నన్ను అర్థం చేసుకోండి. అంటే అది అడుగుతోంది, హైకోర్టు కావాలా వద్దా అంటున్నారు, అక్కడ వస్తే ఏమొరుగుతుంది అంటున్నారు మీరు. అందుకని నేను అడుగుతోంది, దానికి ఏమంటున్నారు మీరు సెక్రటేరియట్ కావాలని కదా అప్పుడు రాసింది అంటారు. నేను అడుగుతుంది అందుకని మీ వైఖరి హైకోర్టు అవసరమా లేదా? జనసేన పార్టీ అయితే మొత్తం మూడు ఒకే చోట ఉండాలి అని 100% కోరుకుంటున్నాం. మొత్తం ఎవరైనా జనసేన పార్టీ తరపున అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నారు. మూడు ఒక చోటే ఉండాలని కోరుకుంటున్నారు, మూడు అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నాం. మేము రాయలసీమ వద్దా, రాయలసీమ వాడిగా ఇస్తున్నారా అని కాదు. రాయలసీమ చేయాల్సిన పనులు చేసి డెవలప్ చేయండి. నేను రాయలసీమ వాడికి అడగట్లేదు సార్, చుట్టూ పెట్టి విభజించి మీరు రాయలసీమ వాడు కాదా, నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు, జనసేన స్టాండ్ ఏంటని తెచ్చడానికి. ఇప్పుడు నేను ఆ మాట అడగలేదు అసలు, పొరపాటు చూడండి, మనందరం ఆంధ్రలో ప్రస్తుతానికి. రైట్ మంచి పాయింట్ ఇక్కడ సామంచి గారు. రైట్ వస్తున్నాను సార్ కృష్ణరాజు గారు, ఒకే ఒక్క సెకండ్. సామంచి గారు, భారతీయ ఇప్పుడు మీరు అన్నారు ఇప్పుడు అసలు ఈ విడగొట్టడం ఏంటి, ఈ గోలంతా ఏంటని. మొదట అసలు ప్రారంభించింది 2018లో తెలుగుదేశం. 2018కి ముందు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు అదే ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే, మీరు అసలు అలా మంత్రివర్గంలోనే ఉన్నారు ఆ రోజున. మీరేమి పట్టుబట్టల అడిగింది లేదు, జస్ట్ ఒక మీటింగ్ ఉపన్యాసంలో ఓ మొక్క అనేసి వదిలేశారు అంతే. హైకోర్టు కావాలని 2018లో తీర్మానం చేసి రాయలసీమ డిక్లరేషన్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీ డిక్లరేషన్ని మీరు ఉపసంహరించుకుంటున్నారా, హైకోర్టు అక్కర్లేదని భావిస్తోందా భారతీయ జనతా పార్టీ? సాయి గారు, అనేక సందర్భాల్లో విస్పష్టంగా చెబుతున్నాం,
రాయలసీమ ప్రాంతానికి న్యాయం జరగాలి, బిల్డింగ్ ప్రాజెక్టు పూర్తి చేయాలి, అదే విధంగా ఇక్కడ హైకోర్టును ఏర్పాటు చేయడం వల్ల మంచి జరుగుతుంది అని చెప్పింది. అందరికంటే మాట్లాడుకుందాం సార్, పబ్లిక్ అర్థం కాదని మాట్లాడాలంటే కృష్ణానది మీదనే మీకు రాయలసీమకి నీళ్లు రావాలి సార్, కృష్ణానది మీదనే ఆ పైన కట్టిపడేస్తున్నారు. ఇప్పుడు ఆ పొక్క తీసుకోవడానికి గొడవ నడుస్తుంది, అదంతా నడుస్తుంది. అది ఓ పక్కన నడుస్తుండగా రెండో పక్కన ఇంకొక పాయింట్ ఎందుకు వద్దు అనుకుంటున్నారో అంటున్నా సాయి గారు. కృష్ణానది గురించి మీరు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కేఆర్బిఎం అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు యొక్క కార్యాలయాన్ని తెలంగాణకు రాయలసీమకు మధ్య వివాదము వాటాల మధ్య జరుగుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించేటువంటి వెసులుబాటు ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాసి మరీ ఈ కార్యాలయాన్ని వైజాగ్ పంపించారు. ఇది కాదా రాయలసీమకు అన్యాయం చేసేటువంటి విధానం అని ప్రశ్నిస్తున్నా. హెడ్ క్వార్టర్ లో ఉంటుంది సార్, మనకు తెలిసింది. నేను అంటున్నది అదే, హైకోర్టు విషయమేమో పక్కన మీరే తీర్మానం చేస్తారు వద్దంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉంది ఇంతకాలం పాటు, ఏమైంది? బోర్డు మీటింగ్లు పెట్టుకుని ఏం చేస్తారు అక్కడ? ఇక్కడ హైకోర్టు అయితే లాయర్లు వస్తారు, మీకు తెలుసు, లాయర్లు వస్తారు, నాలుగు బిల్డింగ్లో లేకపోతే కనుక దానికి వచ్చే ఖర్చుదారులు ఇవన్నీ ఉంటాయి. అది పనికి రాదని మీరు భావిస్తున్నారా? లేదు, మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ప్రతిదాన్ని కార్యాలయంగా భవనంగా భావిస్తే మరి హైకోర్టు కూడా ఒక కార్యాలయం భవనంగా మారిపోయే ప్రమాదం ఉంది కదా. మరి ఇప్పుడు నీకు వెసులుబాటు ఉంది, హైకోర్టు అక్కర్లేదా అంటున్నా నేను. హైకోర్టు కర్నూలులో కావాలా వద్దా సార్, సూటిగా అడుగుతున్నా నేను. కర్నూలులో హైకోర్టు కావాలా అక్కర్లేదా, మీ పార్టీ తీర్మానం ఉపసంహరించుకున్నారా? దాంతో పాటు ఇంకో మాట సాయి గారు, హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేసేటువంటి ప్రతిపాదన తీసుకుని వచ్చేటువంటి ఈ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోగా గర్జన పేరుతో కార్యక్రమాలు నిర్వహించడాన్ని ఏమనుకోవాలి? సార్ ఇక్కడ నేను అడిగేది ఇదే సార్, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో, మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉండగానే ఒక్క మాట సార్ మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండగానే తెలంగాణ విభజనకు సంబంధించి అంతకు ముందే తీర్మానం చేసి 5 ఏళ్ళు మీరు పవర్ లో ఉండి కూడా, 6.5 సంవత్సరాలు పవర్ లో ఉండి కూడా విడదీయలే మీరు రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని. కానీ ఆ ఉద్యమం ఉధృతి పెరిగిన తర్వాత జరిగినటువంటి 10 ఏళ్ల తర్వాత మీరు కూడా మద్దతు ఇచ్చి బిల్లుడు ఒప్పుకున్నారు. ఇది ఒక్క రోజులో పవర్ లో ఉండగానే అయిపోతుంది. ఒక భావోద్వేగభరితమైన అంశం అంటే 2 నిమిషాలు అయిపోవాలి. మీరు ఉండగా వాజ్పేయి గారు ఉండగానే అవ్వలేదు కదా, మళ్ళీ సోనియా గాంధీ మనమోహన్ సింగ్ ఉండగానే కదా వచ్చింది, 15 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టింది. కాబట్టి భావోద్వేగ అంశాలలో ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సాయి గారు మీకు, మీరు తెలంగాణ విభజన గురించి అడిగారు అనుకుంటున్నాను, అయితే మీరు